మనందరికీ వ్యవసాయం బాగుపడాలని కోరుకుంది. ఏది జరగాలో, ఎలాంటివి జరిగితే వ్యవసాయం బాగుపడుతుంది, రైతుకు ఆదాయం వస్తుందని మనంతా నమ్ముతున్నామో, ఇవన్నీ మన సిద్ధాంతాలు తెలుసు, కానీ ఆచరణ జరగటం లేదు. మరి ప్రభుత్వంలో చాలా పథకాలు ఉంటాయి, కాగితం మీద బాగుంటాయి కానీ ఆచరణలో సరిగా రావని అనుభవం మనకి. కానీ ఇక్కడికి వచ్చాక నాకు నమ్మకం కలుగుతుంది, ఎఫ్పిఓలు కనుక సరిగ్గా చేసుకున్నట్టయితే ఈ దేశంలో వ్యవసాయంలో కొంత బాగుపడడానికి ఒక మంచి మార్గం అని అర్థమవుతుంది. వారు మాట్లాడిన వాళ్ళు రెండు మూడు నాకు వెంటనే స్ఫురించినాయి. మొట్టమొదటిది, ఈ ప్యాక్స్కి అయితే ఈ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తాము, ఎఫ్పిఓలకి ఇవ్వము, అంటే కుడి చేతికి ఎడం చేతికి ఎంత సంబంధం లేకుండా పోయింది చూడండి. గవర్నమెంట్ ఇదే రైతులు, ఈ రైతుల ప్రయోజనం కోసమే పథకాలు. ఎఫ్పిఓలు పెట్టింది ప్రభుత్వమే, చట్టం ద్వారా ఏర్పాటు చేసింది, దానికి ప్రోత్సాహం ఇస్తుంది. మనం వినలాంటి వాళ్ళు నాబార్డు ద్వారా మీ అందరికీ సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాక్స్ని ప్రోత్సహించింది ప్రభుత్వమే. తేడా ఏంటి, ప్యాక్స్ మీద వాళ్ళకి పెత్తనం ఉంది, మీ అందరికి తెలుసు కదా. 1995లో నేను చాలా గట్టిగా పోరాటం చేస్తే ఎన్టీ రామారావు గారు అన్నట్టు చట్టం తీసుకొచ్చారు, మ్యాక్స్ చట్టం తీసుకొచ్చారు. తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాం, దానిలో నాకు ఒక పాత్ర దొరికింది. 97వ సవరణ అంటే సహకార సంఘాల మీద ప్రభుత్వం పాత్ర లేకుండా చేయడం కోసం. కానీ ఇవన్నీ కాగితాల మీదుగా, నిజానికి పెత్తనం అంతా లోకల్ ఎమ్మెల్యే గారిది, లేకపోతే ప్రభుత్వాన్ని పెత్తనం ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం చేస్తూ ఉంటున్నారు. పెత్తనం లేదు కాబట్టి నరసింహారెడ్డి గారు మరి మాట వినరు కాబట్టి మేము చేయమంటున్నారు. అంటే మనం తెలుసుకోవాలి, దీన్ని రాజకీయం మాట్లాడలేను, కానీ మన జీవితంలో ఎన్ని గందరగోళాలు ఉన్నాయో, ఒకే రైతులకి సాయం చేయాల్సి వచ్చినప్పుడు, ఒకే విధానాలు ఉన్నప్పుడు, రెంటినే ప్రభుత్వాలే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నప్పుడు కుడి చేతి ఎడం చేతి మధ్య తేడా ఉంటే ఎట్లాగా, కుడి చేయం చేస్తుంది ఎడం చేతి తెలియకుండా పోయింది. ఏది సర్వ నివారణ కాదు. వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి మనందరికీ తెలుసు. వైకుంఠపాడి మనందరికీ తెలుసు కదా, వ్యవసాయంలో వైకుంఠపాడిలో నిచ్చెనల కంటే పాములు ఎక్కువ ఉన్నాయి, మనందరికి అనుభవం. కాబట్టి ఏదో ఒకటి చిట్కా అయింది, నరసింహారెడ్డి గారు చెప్పారు ఇది చేశాము, మరి అంత అద్భుతం కాలేదే కాదు, ఇంకా చాలా జరగాలి. కానీ ఇది అవసరం, ఇది చేస్తున్నది చాలా అవసరం. రైతు వ్యాపార ధోరణితో ఆలోచించకపోయినట్టుగా, రైతు అంటే మనకంత రొమాంటిసిజం, ఏదో రైతే రాజు, పల్లిసీమలే పట్టుగొమ్మలు, ఇంకా చాలా ఉన్నాయి డైలాగులు చెప్తారు కదా మనంతా కూడా, ఇవన్నీ దొంగ డైలాగులు. రైతు కానీ మరొకళ్ళు కానీ మనం చేస్తుంది, ఉత్పత్తి చేస్తున్నాం, మనం ఉత్పత్తి చేసింది ప్రజల పనికొచ్చేది చేస్తున్నాం, దాన్ని నమ్ముకుని 4 రాళ్ళు వస్తే బతుకుతాం. అంతేగాని నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు, సమాజాన్ని పోషిస్తున్నావు, అన్నదాత కదా అని మనం మార్చేస్తే ఎట్లాగా. కాబట్టి ఇవన్నీ కూడా ఊరికి మాటలు చెప్తున్నారు తప్పితే, వ్యవసాయాన్ని వ్యాపారంగా మనం చూడడం నేర్చుకోవాలి, చాలా ముఖ్యం. అది 4 రూపాయలు వస్తాయనుకుంటే ఉత్పత్తి ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా పెంచాలి, ఆటోమేటిక్గా రైతు చూసుకుంటాడు. ప్రభుత్వం సాయం చేసినా చెప్పినా కూడా దీనిలో ఇంకో ఉత్పత్తి చేస్తే నాకు 10 రూపాయలు వస్తాయి, నా కుటుంబానికి వస్తుంది అనుకుంటే చేసుకుంటాడు. మనం ఎప్పుడు రైతులు మన దేశంలో ఉత్పత్తి బాగా చేద్దాము, దానికి అది నేర్చుకుని చేర్చుకుందని చెప్పి అంటున్నారు తప్పితే, వ్యాపారం ధోరణిలో నాకు లాభం రావాలి, పెట్టిన పెట్టుబడి మీద 100 రూపాయలు పెడితే 100 రూపాయలు రావాలి, అదనంగా లాభం రావాలి అనే ఆలోచన మనకు రాలి. ఆ ఆలోచన రాకుండా వ్యవసాయం బాగుపడదు, ఖచ్చితంగా నేను చెప్తాను. ఇది రైతు దేశాన్ని పోషించడం కోసం లేదు, రైతు బతకడం కోసం ఉన్నాడు, ఆ కుటుంబం బతకడం కోసం ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళగానే ఇప్పుడు ఈ బల్ల ఉత్పత్తి చేసేవాళ్ళు ఉన్నారు, టైర్స్ బ్రహ్మాండంగా చేశారు, ఇవన్నీ ఉత్పత్తి చేసి ఎవరో చేస్తున్నారు కదా, వాళ్ళందరూ లాభం కోసం చేస్తున్నారు కదా. కాబట్టి వ్యాపార దృక్పథం మనలో లేకపోతే ఎల్లకాలం అమ్మబోతే అడవి, కొనబోతే ఒకరు అనుకుంటున్నా కదా, అదే జరుగుతుంది. మన రైతు బాగుపడాలి, మన వ్యవసాయం బాగుపడాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి కష్టం నుంచి విముక్తి కావాలి అన్నటువంటి హృదయం అవసరము. అదే సమయంలో మెదడు ఉపయోగించి వ్యాపార దృక్పథంతో ఆదాయాలు పెంచడానికి మార్గాలు అన్వేషించడం అవసరం. మనం ఏం చేస్తున్నాం, చాలా సందర్భాల్లో ఈ అవగాహన లేని చోట్ల ఉత్పత్తి చేస్తాము, మార్కెట్లో రేటు ఉండదు, ఎందుకంటే అవసరం ఉండదు, రేటు పడిపోతుంది, ఉద్యమాలు చేస్తాం, రాస్తారోగా చేస్తాం. నాకు చాలా సంవత్సరాల పాటు మన ఆర్మూరు ప్రాంతంలో, పాత నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు ఏ జిల్లా నాకు తెలీదు, పసుపు బాగా పండిస్తారు. ఒక ఏడాది 16,000 వెళ్తుంది, 20,000 వెళ్తుంది, ఇంకో ఏడాది 4,000 వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో పెద్ద సమావేశం పెడతారు, పార్టీల నాయకుల్ని, పెద్దల్ని పిలుస్తారు, రైతు బంధువుల్ని. నేను కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి పాపం మద్దతు కోసం వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఢిల్లీకి ఒక ప్రత్యేక రైల్లో వెళ్తారు, మేమంతా జెండాలు ఊపుతాం, ఏం జరిగేది లేదు. ఇవన్నీ మాటలు తప్ప వ్యాపారం, ఆ పసుపునే కనుక నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, ఉడికే ఉడకెట్టి ఈ స్టోరేజ్ ఉందనుకోండి, నిల్వ ఉంటుంది కదా పసుపు. పసుపు ఎప్పుడు గ్యారంటీకి రేటు పెరుగుతుంది, నిల్వ ఉండే శక్తి ఉంటే. నిల్వ ఉండే శక్తి కావాలంటే ముందు స్టోరేజ్ కెపాసిటీ కావాలా,
స్టాక్ ఉంది కాబట్టి బ్యాంకులు తీసుకుని ప్లెడ్జ్ లోన్లు ఇవ్వాలి, లేకపోతే మరి ఇంట్లో తిండి అట్లాగా మళ్ళీ పంట వేయడం ఎట్లాగా? అది కానీ తట్టుకోగలిగితే గ్యారంటీగా మళ్ళీ పెరుగుతుంది. ఈ చిన్న పని చేయలేక ప్రతి ఏడాది మనకి ఇదే గొడవ. వచ్చిన రోజు జాక్పాటు, మంచి రేటు వచ్చినాడు, ఆ రోజు ఉత్పత్తి చేసి అమ్ముకునేవాడు, ఆ రైతు కొద్ది నలుగురు జాక్పాటు, మిగతా వాళ్ళందరూ కూడా దివాలా. టొమాటో చూస్తున్నాం, ఉల్లిపాయలు చూస్తున్నాం, 40-50 కేజీ అయిందని చెప్పంటే ఓ దేశం అంతా గందరగోళం చేస్తుంది. పత్రికల్లో, టీవీల్లో, మనకి అసెంబ్లీల్లో, పార్లమెంట్లో గొడవ అంత ఇదే. ఇంకా ఉల్లిపాయలు తప్ప ఇంకేం లేనట్టుగా. ఈ వ్యాపార దృక్పథం మనకి సాయం చేయాలనుకున్న వాళ్ళలో లేదు, మనలోనూ లేదు. ఆ నేపథ్యంలో ఇవాళ ఎఫ్పిఓ రూపంతో ప్రభుత్వాలు కూడా ముందు రావటం, పార్టీలను పక్కన పెట్టడం. ఏ పార్టీ మనకేం కావాలి, మన డబ్బులు. వాళ్ళేమీ వాళ్ళ జేబులో డబ్బులు ఏమి అట్లా, వాళ్ళు ఏం సాయం చేసినా కూడా మన డబ్బులు, మన కోసం, మన పన్నుల డబ్బులను చెడుతుంది. కాబట్టి దీనికి ప్రయత్నం చేయడం సంతోషం. కానీ 3-4 అంశాలు క్లుప్తంగా. మొట్టమొదటిది ఇక్కడ ఎఫ్పిఓ గమనించింది ఏంటంటే ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత. ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ ఇవ్వటం కావచ్చు, మిగతా ఇన్పుట్స్ ఇవ్వటం కావచ్చు, ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు. దాంతో ఉత్పత్తి చేసేది అదే ఖర్చు కనుక 10 బదులు 15 ఉత్పత్తి చేస్తే 5 లాభమే కదా. కానీ ఈ టెక్నాలజీ అందరికీ వెళ్ళాలి. కాబట్టి ఇంకా చాలామంది దీనిలో లేరు, భాగస్వాములు కాదు. క్రమక్రమంగా విస్తరించకపోతే ఫలితాలు రావు. కానీ వారు అన్నట్టుగా ఇందాక పైలట్ బేస్ మీద ఎప్పుడైతే బాగా జరుగుతుందో, అరే 10 రూపాయలు వస్తుంది మనం కూడా కావాలని చెప్పిన స్ఫూర్తి వస్తుందని ఆశపడతాం. మొదటిది ప్రొడక్టివిటీ పెంచడం. కానీ ఇందాక అనుకున్నట్టుగా మనం ఉత్పత్తి పెంచిన మాత్రం చేత రైతు కొరిగేదేం లేదు. కొన్ని సందర్భాలు ఉత్పత్తి పెరిగితే రేటు పడిపోతుంది. టొమాటో రేటు ఎందుకు ఎక్కువ వస్తుంది, ఎప్పుడు పంట పడిపోతుందో రేటు ఎక్కువ వస్తుంది, ఎప్పుడు పంట బాగా వస్తుందో రేటు తగ్గిపోతుంది. కాబట్టి చాలాసార్లు రైతు ఉత్పత్తి చేస్తే నష్టపోతున్నాడు. అలాగే ఉత్పత్తి తాపమనం మనం చెప్పాం, టెక్నాలజీ ఉపయోగించి స్టోరేజ్ చేయడం కావచ్చు, ఈ ఒరుగులు లాంటివి మార్చడం కావచ్చు, రకరకాలుగా మనం ఉత్పత్తి ఎక్కువైనా కూడా, ఇందాక చాలా విలువైన మాట చెప్పారు, పంట ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు మనం స్టోర్ చేసుకుని అప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకుని, రేటు ఎక్కువ ఉండి పంట తక్కువ ఉంటే అప్పుడు దాన్ని విడుదల చేస్తే మార్కెట్లోకి మనకి రేటు వస్తుంది, వినియోగదారుడికి కూడా మరీ విపరీతంగా రేటు పెరగదు. మన దేశంలో ఏమవుతుంది, ఒకరోజు ఎంత విపరీతమైన రేటు, కొనేవాళ్ళంతా కూడా మన ఇళ్లలోనే గొడవ కూడా పెట్టేస్తారు. మా శ్రీమతి మార్కెట్లో కొన్నప్పుడంతా గీచిగీచి బేరం ఆడి కిలో 60 రూపాయలు 50 రూపాయలు 40 రూపాయలు నేను చెప్తుంటాను, రైతు పడింది 10 రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టపోయిందని చెప్పి. కానీ అలా అనుకోం కదా, ప్రాణం ఒప్పుకోదు. ఆ రోజేమో వినియోగదారు నష్టపోతాడు, ఒక 40 తర్వాత రైతులంతా నష్టపోతారు. ఈ ఫ్లక్చువేషన్ మంచిది కాదు. మనం ఎప్పుడైతే స్టోరేజ్ పెట్టి కొంత ప్రాసెసింగ్ చేసి తక్కువ రేటు ఉన్నప్పుడు స్టోర్ చేసుకుని ప్రాసెస్ చేసుకుని, ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఆ ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్లో పంపిస్తామో స్టోర్ ఫుడ్ పంపిస్తామో, వినియోగదారుడికి రేటు ధర న్యాయంగా ఉంటుంది, మనకి ధర తక్కువనే ఉంటుంది. వచ్చే సంవత్సరం ఈ పంట వేస్తే ఖచ్చితంగా ఈ రేటు వస్తుంది నమ్మకం ఉంటే అప్పుడు ఉండే ధైర్యం వేరు. ఈ ఎఫ్పిఓలు దానికి ఉపయోగపడుతున్నాయి. ఇది ఈ విషయం కొత్తగా తెలిసింది కదా, 50 ఏళ్ళ నుంచి అందరికీ తెలుసు, కానీ ఇప్పటిదాకా పట్టించుకోలే. కానీ ఒక వరవడి కనిపిస్తుంది ఇవాళ మార్క్. ఇవన్నీ ఒక ఎత్తు ఒక ఎత్తు, మార్కెట్లో నిలదొక్కోవటం ఒక ఎత్తు. ఒంటరిగా రైతు ఎంత గొప్ప మనిషి అయినా కూడా మార్కెట్లో అమ్ముకునే శక్తి మనకు ఉండదు. చిన్న కంపెనీలు కూడా నష్టపోతున్నాయి, పరిశ్రమలు కూడా స్మాల్ ఇండస్ట్రీస్ మిడిల్ ఇండస్ట్రీస్ అమ్ముకోలేకపోతున్నాయి, చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే 10 మంది కలుస్తామో మార్కెట్లో సంఘటితంగా శక్తి వస్తుంది. ఇందాక వారు చెప్పారు ఉదాహరణకు, అక్కడ మరి మీరు ఎక్విప్మెంట్ ఉందనుకోండి, మిగతా వాడితో పోలిస్తే 15-20% తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం అద్దెకి. అట్లాగే అమ్మేటప్పుడు ఇందాక కృషి చెప్పారు, 10% అక్కడైతే మీకు ఎప్పుడైతే మార్కెట్ సంఘటితంగా ఉన్నారో తల రైతు వర్గం ఉంది మనంతా రైతులు కదా అని చెప్పని 4% అక్కడ కమిషన్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మనకి మార్కెట్లోకి ఈ క్వాంటిటీ ఉన్నదో కలిసామో, వ్యక్తిగా ఉన్న బలహీనతలు పోయి మనకి రేటు మార్కెట్లో రేటు ఎక్కువ వస్తుంది, మనం చెల్లించాడు తక్కువ చెల్లిస్తాము, మిగతావన్నీ చాలా పనులు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. అంటే మంది కలిస్తే 10 కలిస్తే చాలా తేలికవుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఒకళ్ళే చేయాలని చెప్పంటే కొద్దిపాటి క్వాంటిటీతో ఖర్చు పెరిగిపోతుంది. ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతున్నది. మన ప్రభుత్వాల నుంచి ఇది చేయాల్సింది, దీన్ని బాగా ప్రోత్సహించడం, అడ్డు పడకుండా ఉంటాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కొంచెం పద్ధతులు పూర్వంతో పోలిస్తే మారినా కూడా ఉల్లిపాయల రేటు పెరగగానే వెంటనే రేడీలు చేసేస్తారు, ఆ రేటు పడేదాకా చావగొడతారు, రేటు తగ్గాక మళ్ళీ మన మొహం చూడ్డాడు. అసెంబ్లీలో చాలాసార్లు ధరలు పెరిగినాయి అని చెప్పంటే ఏ ధరలు పెరిగినాయి అంటారు, మార్కెట్లో కారు ధర పెరిగిందని వాళ్ళు అంటలా, టీవీ ధర పెరిగిందని వాళ్ళు అంటలా, రిఫ్రిజరేటర్ పెరిగిందని వాళ్ళు అంటలా, పళ్ళు కూరగాయలు పెరిగినాయని చెప్పని మెడల్లో దండలు వేసుకుని మన నాయకులంతా కూడా అసెంబ్లీలో లొల్లి పెడతారు. నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నేను గట్టిగా పార్టీని కూర్చోబెట్టి, ఏమో రోజు రైతుని కూర్చొని మాట్లాడతారు, మీకు ధరలు పెరిగిందంటే లొల్లంతా కూడా ఈ పళ్ళు కూరగాయలు డ్రామా చేస్తున్నారా మీరని చెప్పంటే అప్పటి నుంచి వచ్చి ఈ సంప్రదాయం ఆపేశారు. దీనిలో మరి విచిత్రం చూడండి, ఏ రైతులు నష్టపోతున్నారో
ఆ రైతుల ఈ పార్టీల తరఫున పోస్టర్లు వేస్తారు ధరల పెరుగుదలకు వచ్చిమండి. అంటే ఎంత అమాయక జీవులు అంటే ఆ ఊళ్ళో ఫ్యాక్షను, ఆ వర్గము, ఆ కులము ఈ కారణంగా ఒక నాయకుడికో పార్టీకో అండగా ఉంటుంది తప్పితే మన లాభం ఏంటి? రైతులుగా మనకేమిటో చూసుకునేటువంటి ఆలోచన తెలియనటువంటి అమాయకులు. లేకపోతే వాడు వ్యవసాయ ధరలు పెరిగినాయని చెప్పని వాడు ఉద్యమం చేస్తుంటే వ్యవసాయ ధరలు పెరగాలని కోరుకునే రైతు వాడి కోసం ఊళ్ళో పోస్టర్లు అంటిస్తే మీరు ఆ సమస్య ఆ సమావేశాలకు వెళితే ఈ పార్టీ ఆ పార్టీ అంతకంటే ఎరితనం అనుందా? అందుకే వ్యాపార దృక్పథం గురించి తెలివి తెచ్చుకోవాలి మనం. మన కోసం వాళ్ళు పనిచేయాలి, వాళ్ళకి మనం బానిసలం కాదు. 40-50% మనం ఉన్నప్పుడు సమాజంలో మన ఓటు లేకుండా వాడు బతకలేనప్పుడు ఎందుకు మనకు పనిచేయట్లేదు? మళ్ళీ మన కోసం అప్పుడప్పుడు కన్నీళ్లు గారుస్తున్నాడు, మొసలి కన్నీళ్ళు కబుర్లు చెప్తున్నాడు, కానీ ఎప్పుడు వాళ్ళ విధానాలు ఎప్పుడైనా మీరు చూడండి. నేను నిజాయితీగా చెప్తున్నాను, ధరలు పడిపోవటం ఎట్లాగా, మార్కెట్లో ధరలు పడిపోవటం ఎట్లాగా దానికి అనుకోవాలి? ఎందుకంటే వాడికి ఓటు కావాలా? రైతులు అమాయకులు కాబట్టి రైతుల ఓటు ఎట్లాగో వచ్చేస్తుంది మాకు, ఈ కులం ఆ కులం ఈ పార్టీ ఆ పేరు ముఖల పేరు. కానీ వినియోగదారుల ఓటు రావాలా, పట్టణీకుల్ని తృప్తిపరచాలా, అది పరచాలని చెప్పంటే రేట్లు తగ్గించాలా. అందుకే మన చట్టాలు, మన నిబంధనలు, దాని నుంచి లంచాలు, ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా వ్యవసాయ ఉత్పత్తుల రేటు తగ్గించడం ఎట్లాగా. ఎప్పుడో 80-90 ఏళ్ల క్రితం, రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు 80 ఏళ్ల క్రితం, ఆ రోజు మార్కెట్లో బాగా కొరతలు ఉండేవి కాబట్టి రేషనింగ్ అని పెట్టి ఆ తర్వాత ఈ చట్టాలు పెట్టి మనం చావగొట్టారు. అదే కొనసాగించి వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నారు. ఒక సంవత్సరం నాకు బాగా గుర్తున్నది, 1984లో అప్పుడే కొత్తగా ప్రతి ఆ 10 ఏళ్లలో వచ్చింది బాగా లాంగ్ స్టేపుల్డ్ కాటన్ అంటే పొడిగి పెంచ ప్రతి ఆ సంవత్సరం బాగా పండుతోంది. నేను కర్ణాటకలో మారుమూల గ్రామంలో ఉన్నాను, 10-15 క్వింటళ్ళు వస్తుంది బాగా పండించిన వాళ్ళకి రేటు 800 రూపాయలలో క్వింటల్ ఆ రోజుల్లో 1600కి వెళ్ళింది. కాస్త రేటు పెరుగుతుంది, రేటు బాగుంది. అరే బాగుంది రైతు, ఈ సంవత్సరం కాస్త ఇన్నేళ్ళు పడ్డ కష్టాలన్నీ పోతాయి, నష్టాలన్నీ తొలగుతాయి, అప్పులన్నీ పోతాయి, ఈ సంవత్సరం బాగుందని చాలా సంతోషపడుతున్నాం. కరెక్ట్గా 24 గంటల్లో మొత్తం మారిపోయిందండి. ఏం జరిగింది? ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పని కూడా ఏం జరగల, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విదేశాల్లో రేట్లు ఎక్కువ ఉన్నా, మనకంటే విదేశాల్లో రేట్ ఎక్కువ ఉంది, అప్పుడు ఎక్కువ ఉన్నా కూడా విదేశాల నుంచి కొన్ని లక్షల బేళ్ల ప్రత్తిని మేము దిగుమతి చేసుకుంటాం ఎక్కువ రేటు పెట్టి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 24 గంటలకి ఇవాళ పొద్దున 1600 రూపాయలు ఉన్న రేటు రేపటికి 800 పడిపోయింది. వాళ్ళ ఉద్దేశం అదే. మళ్ళీ వాళ్ళే వచ్చి రైతుల గురించి మాట్లాడతారు. నేను కోరేది ఏంటంటే పార్టీలకు అతీతంగా కొంచెం మనం తెలివి తెచ్చుకోవాలా. మనకు రేటు రావాలంటే మనం చేసే ఉత్పత్తి కాదు కాకుండా వ్యాపార దృక్పథం వారు చెప్పింది కావాలా. 2011లో నాకు బాగా గుర్తుంది, మనకి ఇక్కడ బీపీటీ ధాన్యం ఇక్కడ పండిస్తారు, బీపీటీ ధాన్యం 750 రూపాయలకు పడిపోయింది, బాగా మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా ఉంది. పక్క రాష్ట్రాల్లో కర్ణాటక మహారాష్ట్రాల్లో 1200 రూపాయలు పెరుగుతుంది ఆ రోజు. ఏమిటయ్యా పక్కన 1200 ఉంటే అదే ధాన్యం ఇక్కడ 750 ఏమిటని చెప్పంటే ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడానికి వెళ్ళకుండా ఆంక్షలు పెట్టారు, కంట్రోల్స్ పెట్టారు, అది చట్టవిరుద్ధం, నేరం. అప్పుడు నేను అందరినీ సంఘటితపరిచి రైతులందరినీ తీసుకెళ్ళి మన నిజామాబాద్ నుంచి నాందేడు తెలంగాణలో మహారాష్ట్రకి పాదయాత్రలు చేసి ఈ ధాన్యాన్ని బియ్యాన్ని బోదాల మీద 5-10 కేజీలు 50 కేజీలు మోసే శక్తి లేదు కదా అది పెట్టుకుని చేతికి సంఖ్యలు వేసుకుని పాదయాత్రలు చేసి పక్క రాష్ట్రానికి వెళ్ళి దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పని అక్కడ మార్కెట్లో అమ్మాం. మనం కోరగానే మహారాష్ట్ర రైతు సంఘాలు కూడా శరద్ జోషి గారి ఆ రోజు బతుకున్నాడు ఆయన, నాకు మంచి మిత్రుడు, శేత్కారి సంఘటన, వాళ్ళంతా వచ్చి మన దగ్గర కొన్నారు. అలాగే కర్ణాటకకి తీసుకెళ్ళాం, కర్నూలు జిల్లా నుంచి అక్కడ కర్ణాటకకి అదే పనిచేసాం. దాంతో ఈ ఆంక్షలు ఉన్న ప్రభావం పోయింది, రైతులంతా ధైర్యంగా అమ్మటం మొదలెట్టారు. 10 రోజుల్లో 750 రూపాయలు 1200 రూపాయలకి వెళ్ళింది. అంటే ఎప్పుడైతే అమ్మగలిగామో స్వేచ్ఛగా రేటు ఉన్న చోట, ఈ దుర్మార్గపు కలం పోటుతో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రభావం పోయిందో, ఆ ఒక్క దెబ్బతో ఇంకే పని లేకుండా రైతులకు ఆ సంవత్సరం ఒక్క ఈ బీపీటీ ధాన్యం అమ్మకంలోనే 3600 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చింది. అంటే అంత డబ్బు మనకు వచ్చేది వాడు కలం పోటు తాపేసినట్టేగా. ఇది మనకు తెలివి లేకపోతే ఎంతసేపటికి ఇక్కడ ఉద్యమాలు చేస్తాం, రస్తా రోక చేస్తాం అంటమే కానీ ఏం జరుగుతోంది, ఎందుకు నష్టపోతున్నా అన్నది కొంతమందికి అర్థం కాకపోతే, దాని చుట్టూ మనం కనుక సంఘటితం కాకపోతే, మన పార్టీలు మన కులాలు పెట్టుకుంటే ఆంధ్రవాడని తెలంగాణ వాడని లేకపోతే భువనగిరివాడు అని చెప్పని కట్టంగూరువాడని లేకపోతే రెడ్ అని కమ్మ అని లేకపోతే మున్నూరు కాప్ అని లేకపోతే టీఆర్ఎస్ అని బీజేపీ అని కాంగ్రెస్ అని ఈ గొడవలు ఈ ఓట్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మనకి మన లాభం ఏంటో చూసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. ఇది అయ్యాక నేను జాతీయ స్థాయికి వెళ్ళాను,
ఇక్కడ ఈ దేశంలో కొంత రేటు పెరిగినా కూడా మన రేటు ఇంకా చాలటల్లా. అంతర్జాతీయంగా రేటు బాగుంది ప్రపంచంలో. ఎగుమతి నిషేధించారు. ఎందుకని అడగబోకండి. మన దేశంలో అది ఎవడ వాడి ఇష్టం అంతే, పిచ్చి పిచ్చి చేస్తారు. ఇక్కడ పార్టీలు అందరినీ కూర్చోబెట్టి ఎగుమతి నిషేధం తొలగించాలండి అని చెప్పంటే, రైతు హృదయం ఉన్న పార్టీలు కూడా అమ్మ ఎగుమతి నిషేధం తొలగిస్తే ఎట్లాగని చెప్పన్నారు. కొంచెం గట్టిగా చేవట్లేసామన్న బుద్ధి ఉందా అని చెప్పంటే పాపం వాళ్ళు మాట విని ఓకే అన్నారు. నేను ఢిల్లీ పోయి ప్రధానమంత్రి గారితో కూర్చున్నాను 2011 ఆ డేట్ కూడా గుర్తుంది నాకు బాగా. ఆయన వివరాలన్నీ చెప్పాను నేను. ఏమండి ఇవాళ మనకి ఇండియాలో మార్కెట్లో రైస్ రేట్ ఎట్లుంది, ఇదే టైంలో మిడిల్ ఈస్ట్లో ఎట్లా ఉంది, ఈస్ట్ ఏషియాలో ఎట్లా ఉంది అని ప్రతిరోజు మన దగ్గర ఇంత స్టాక్ ఉంది, మూలుగుతోంది అని మొత్తం చెప్పాను. నాకు తెలియని అంశాలు 2 చెప్పాడు. నేను ఇంత పరిశోధించి స్టడీ చేస్తే నాకు అంతగా స్ఫురణ లేని 2 అంశాలు ఆయన నాకు చెప్పాడు. జయప్రకాష్ గారు, ఫుడ్ గ్రెయిన్స్ బాగా డిమాండ్ ప్రపంచంలో బాగా ఉంది, పాకిస్తాన్లో ఈ సంవత్సరం మంచి ఫ్లడ్స్ వచ్చినాయి, ఉత్పత్తి తగ్గింది అందుకని రేట్లు పెరిగినా ఒకటి చెప్పాను నాకు. అలాగే సైబీరియాలో కూడా ప్రకృతి అనుకూలించలేదు ఈ సంవత్సరం, ఈ గోధుమ పంట తగ్గిపోయింది, రేట్లు బాగున్నాయని నేను చెప్పాను. మహాశయ మరి నాకు తెలియని అంశాలు కూడా 2 మీ గమనంలో ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ రేటు లేకపోతే అక్కడ రేటు బాగుంటే మనం అమ్ముకోవాలని ప్రోత్సహించాలి, కానీ మీరు అమ్మటం నిషేధం చట్టాలు చేశారు అని చెప్పంటే నెత్తిని బాదుకున్నాడు. నేను గట్టిగా పట్టుబడితే అప్పుడు వెంటనే ఆయనతో ఆయన చేస్తానని హామీ ఇచ్చారు నాకు. నేను బయటికి రాగానే 1:30 ఆర్బీఐ గవర్నర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రధానమంత్రి గారు ఫోన్ చేశాడు, ఏమయ్యా జయప్రకాష్ ఎట్లా అంటున్నాడు, నువ్వేమన్నా చే నాకు రిపోర్ట్ ఇవ్వని చెప్పని. ఆయన నాకు ఫోన్ చేసి, నాకు సంబంధం లేదు జయప్రకాష్ గారు, ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నాకే సంబంధం, ఆర్బీఐ గవర్నర్ నాకు సంబంధమే ఉంది. మరి ఆయన నాకు నన్ను ఫోన్ చేశారంటే, అయ్యా ఆయనకి ఏదో కాగితం కావాలని నేను చెప్పాను, ఆయన నమ్మకం కుదిరింది, కానీ నేను చెప్పాను కాబట్టి ఆయన ఆర్డర్ ఇవ్వడు కదా. అందులో ఆయనకు ప్రభుత్వం మీద కంట్రోల్ లేదు. పాపం మన్మోహన్ సింగ్ గారు మంచి మనిషి, ఆయన మాట నిలబడలేడు అక్కడ. కనీసం ఆర్బీఐ నుంచి ఒక రిపోర్ట్ వస్తే మేమే నమ్మకం ఉంది, మీరు ఆయనతో కలిసి పనిచేశారు, మీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వస్తే మీరు స్టడీ చేసి ఈ వాస్తవాలన్నీ దాని ఆధారంగానే ఒక ఆర్డర్ ఇస్తాడు, మీరు కమిటీ ఏర్పాటు చేయండి అంటే హైదరాబాద్ ఢిల్లీలో బాంబేలో ఒక ఆర్బీఐ ఒక సంస్థ ఉంది, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పాను. ఆ సంస్థ వాళ్ళకి ఇవ్వండి, మీరు వాళ్ళని స్టడీ చేయమని నేను చెప్పిన వాస్తవం కాదని చెప్పని ఒక రిపోర్ట్ ఇవ్వమనండి అని చెప్పంటే ఆ పని చేశారు. దాని మీద అప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ తొలగించారు 2011. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి మనం హయ్యెస్ట్ ఎక్స్పోర్టర్లను, ప్రపంచంలో ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. కానీ మళ్ళీ ఏమైంది, మొన్న యుక్రెయిన్ వారు రాగానే ఆ వంకతో ఎక్స్పోర్ట్ బ్యాన్ మళ్ళీ పెట్టారు. మరి తొలగించాలని ప్రయత్నం చేద్దాం అంటే, ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ పరిస్థితులు కానీ మన ప్రభుత్వాల నిర్ణయాలు కానీ మన మార్కెట్ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మన రేటును ప్రభావితం చేస్తాయి. మనకి ఇది అర్థం కాకుండా మనం ఆక్రోశిస్తున్నాం. ప్రస్తుతం మళ్ళీ ఎక్స్పోర్ట్ బ్యాన్ ఉంది. ప్రస్తుతం బస్మతి రైస్ తప్ప మిగతా ఎక్స్పోర్ట్ చేయడం కింద 1-2 కంట్రీస్ తప్ప అని చెప్పని. మనం అందరూ కూడా గొంతు చెప్పాలి. రైతులు ఎవరో గొంతు పెట్టాల, పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలో గొంతు పెట్టాలి, తెలియదు అసలు విషయం గురించి పట్టించుకోవట్లా. అట్లాగే వంట నూనె ప్రపంచంలో అతిపెద్ద దిగుమతి మనం చేస్తాం. ప్రపంచం మొత్తంలోనే హయ్యెస్ట్ ఇంపోర్ట్ మనం, దాదాపు 150,000 కోట్ల రూపాయలు దిగుమతులు చేస్తున్న ప్రతి సంవత్సరం వంట నూనె బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మనం. కానీ ఏం చేస్తున్నారు, అంతర్జాతీయంగా బాగా మంచి రేటుకి పండిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మీరు మలేషియా వెళితే, ఇండోనేషియా వెళితే చాలా తేలిగ్గా ఉత్పత్తి చేయొచ్చు వాళ్ళు, చాలా ఈజీగా అలా పంట వచ్చేస్తుంటుంది ఈ పామ్ ఆయిల్. మన రైతులు ఆ రేటుకి ఉత్పత్తి చేయలేరు. దాంతో ఉన్న కొద్దికి ఇంకా వంట నూనె గింజలు ఇంకా రేట్లు పడిపోతున్నాయి. ఇది అన్యాయం, దిగుమతి చేసుకోండి కావాలంటే, కానీ కొంత దిగుమతి సుంకం పెట్టండి, రైతులకు కొంత ప్రొటెక్షన్ ఇవ్వండి అని గట్టిగా పోరాడితే 8-8 పోరాడితే 2017 ఒక 35-40% ఇంపోర్ట్ డ్యూటీ పెట్టారు. ఈ 5-6 బాగా నడిచింది. మళ్ళీ యుక్రెయిన్ వారు రాగానే ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేశారు. పామ్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్లో 23,000 పలికింది, 23 రూపాయలు పలికింది కేజీ. ఇప్పుడు 13 అయిపోయింది. అక్కడ తెలంగాణ రేటు కూడా సుమారు ఎట్లా ఉంటుంది అంటే, ఒక సంవత్సరం ఎంత పడిపోయింది, ఒకే కారణం ఇంపోర్ట్ డ్యూటీ పోయింది. మనకు ఎవరికి అది తెలియదు, ఎవరు పట్టుబట్టట్లా. పోనీ యుక్రెయిన్ వారు వచ్చిన కొత్తలో అంటే మరి దేశంలో కట్టకట్టుగా ఉంది, రేట్లు పెరిగిపోయినాయి, ఓకే. ఇప్పుడు బాగానే ఉందిగా, ఇప్పుడు ఎందుకు గొంతు ఇప్పవాడు అసలు పార్లమెంట్లో కానీ బయట కానీ గొంతు ఈ మాట మాట్లాడిన మనిషి లేడు. మన ప్రయోజనం ఎట్లా నెరవేరుతుంది మరి. దేశంలో 12 కోట్ల మంది రైతులుంటే, 12-13 కోట్ల మంది ఉంటే 16 కోట్ల మంది అంతమంది రైతులు మొత్తం వ్యవసాయ కమతాలు ఉన్నాయి. దానిలో 2,70,00,000 మంది వంట నూనె ఉత్పత్తి చేసేవాళ్ళు, వేరుశనగ కావచ్చు మరొక నూనె గింజలు కావచ్చు ఉత్పత్తి చేసేవాళ్ళు. 6 వంతు ఇంతమందికి పంట రేటు పడిపోతుంటే
మనకి విషయం తెలియక ఎలా చేయాలో తెలియక మనం ఆక్రోషిస్తాం తప్ప ఫైట్ చేయటం. అందుకనే ఈ వ్యాపార దృక్పథం అనేది చాలా మెళుకువలు తీరారు. పెద్ద పెద్ద అన్నట్టుగా రాకెట్ సైన్స్ కాదు ఇది, మనం చంద్రమండలానికి వెళ్ళటలా, కానీ కొద్దిగా కొద్దిగా బుద్ధి ఉపయోగించాలి. రేటు ఎప్పుడు పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతోంది, గవర్నమెంట్ ఏ నిర్ణయాలు చేస్తే మనకు రేటు నిలబడుతుంది, మనకు ఆదాయం వస్తుంది, ఏం చేస్తే ఆదాయం రావట్లేదు. కాబట్టి మూడు, ఒకటి ఉత్పత్తి ఎలాగో చేస్తున్నారు, మీరు ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పుడు 5,20,00,000 టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేవాళ్ళం. తినడానికి తిండి లేక నకలకలాడేవాళ్ళం. మీ తల్లిదండ్రులని మీ తాతల్ని అడగండి, మన తరానికి తెలియదు ఆ సంగతి. ఆనాడు తినడమే చాలా గగనంగా ఉండేది. షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు, అమెరికా వాడు ఏదో PL-480 అని చెప్పని ఆ ఓడల్లో ధాన్యం పంపిస్తే మనం తినేవాళ్ళం, చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలాంటిది 5,20,000 టన్నుల ఉత్పత్తి ఆనాడు ఉంటే ఇవాళ గోడౌన్లలో పీక్ టైంలో ప్రభుత్వ గోడౌన్లోనే 8,00,000 టన్నులు నిల్వ ఉంటుంది. ఆనాడు ఉత్పత్తి కంటే, టోటల్ ఉత్పత్తి కంటే ప్రభుత్వ గోడౌన్లో నిల్వ ఉన్న స్టాక్ ఎక్కువ. ఇవాళ ప్రైవేట్ కూడా మాట్లాడలేను, వ్యాపారుల దగ్గర ఇంకా ఉంటుంది. మీరంతా ఉత్పత్తి చేస్తున్నారు, రేటు వస్తే ఇంకా చేస్తారు. కాబట్టి దాని గురించి నేను పరిచించుకోవట్లే, ఎలాగో చేస్తారు, దానికి ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నా, అన్ని చోట్ల తంటలు పెడుతున్నాం, ఇంకా పెడదాం. కానీ మిగతా రెండు విషయాలు, మార్కెట్లో మన గిరాకీ పెరగాలంటే మనమేం చేయాలి రైతులుగా, ప్రాసెసింగ్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఒరుగులు లాంటివి కావచ్చు, మరి ఈ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఈ ప్లెడ్జ్ లోన్లు కావచ్చు, మనమేం చేయాలి. రెండు, ప్రభుత్వాలు తెలుసో తెలియకో వాళ్ళు చేసే పని వల్ల మనం అట్లా నష్టపోతున్నాం. ఈ రెంటి మీద దృష్టి పెట్టకపోతే వ్యవసాయం బాగుపడడం చాలా కష్టమవుతుంది. ఏదో కొద్ది ప్రాంతాల్లో కొంతమంది జరుగుతుంది, ఒక పంట వేసిన ఒక సంవత్సరం బాగుంటాడు, ఇంకో సంవత్సరం బాగుండదు. ఇవాళ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం గ్లామర్ కొద్ది, పట్టణాల్లో ఉండేవాళ్ళు కూడా మనం వ్యవసాయం చూచాం కానీ చెప్పి అక్కడ పొలాలు వేస్తున్నారు, కానీ నాకు బాగా లాభం వచ్చిందని చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఏదో మనది మనది కాబట్టి మన భూమి నమ్ముకున్నాం కాబట్టి మనం చేస్తున్నాం తప్పితే సంతోషంగా లాభం వస్తుందని చేసేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. కానీ కొంత రీజనబుల్ లాభం వస్తుంది, వ్యవసాయానికి ఆదాయం వస్తుంది నమ్మకం లేకపోతే వ్యవసాయం నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది. ఆర్థిక వ్యవస్థ పెరిగిన కొద్దీ జనం పట్టణాలకు తరలిపోతారు, వ్యవసాయంలో ఆధారపడే వాళ్ళ సంఖ్య, వ్యవసాయం పోషించగలిగే శక్తి తగ్గుతుంది. ఇతర దేశాల్లో చూస్తే, మీరు డబ్బున్న దేశాల్లో చూస్తే 100కి 3 వ్యవసాయంలో ఉండేది, ఆ 3 చాలు ఉత్పత్తి. కాబట్టి కాలక్రమేణా పట్టణీకరణ అనివార్యం, కానీ ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరగాలి. అప్పుడేమవుతుందంటే ఇక వ్యవసాయం చేసుకుంటూ ఈ పట్టణంలో పని చూసుకోవచ్చు, వేరే వృత్తి కూడా చేయొచ్చు, వేరే వ్యాపారం చేయొచ్చు, పిల్లల చదువు చూసుకోవచ్చు, ఆరోగ్యం సంగతి చూసుకోవచ్చు, గ్రామంలో వ్యవసాయం చూసుకోవచ్చు, మనకేమైనా ఇబ్బంది వస్తే మన వాళ్ళు ఉంటారు ఆదుకునేవాళ్ళు. చిన్న పట్టణాలు కనుక పెరగాలి. ఇవాళ వాతావరణం అనుకూలంగా ఉంది, ఉన్న కొద్దికి ఈ దేశంలో రైతులకు ఆదాయం పెరగకపోయినా దేశంలో సంపద పెరుగుతుంది. కాబట్టి 10 లక్షలు 25 లక్షలు ఎక్కడి నుంచో మనం తీసుకోవాలంటే పెద్ద కష్టం కాదు, మనకు గనక సామర్థ్యం ఉంటే ఉపయోగించుకుంటే. ఒక రకంగా గతంలో చాలా తప్పులు చేసినా కూడా దేశంలో ఇప్పుడు ఒక అవకాశం ఉంది. దేశంలో వ్యవసాయాన్ని కాస్త గట్టెక్కించడానికి, వ్యవసాయంలో వచ్చినట్టు కుటుంబాల పిల్లలకి ఆదాయాలు పెంచడానికి, వాళ్ళకి నైపుణ్యాన్ని ఇవ్వడానికి, చిన్న దగ్గరున్న పట్టణాల్లోనే వీలైనంత మేరకు అక్కడ ఉపాధి కల్పించడానికి ఒక మంచి అవకాశం ఉంది. కానీ వ్యవసాయంలో ఆదాయం విషయంలో పార్టీలని కులాలని పక్కన పెట్టండి. మనకి ఎవడు ఆదాయం ఇస్తే వాడు మన బంధువు అండి, ఎవరు మనకు లాభం చేస్తే వాడు మనకు కావాల్సినవాడు అండి. వాడి కులం అనర్హత, మతం అక్కర్లేదు, ప్రాంతం అక్కర్లేదు, భాష అక్కర్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఖచ్చితంగా వ్యవసాయాన్ని మరింత కాపాడుకోగలం, పెంచగలం. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో మన పిల్లలకు అవకాశాలు ఇవ్వగలం. వ్యవసాయం వల్లనే పోషించడం సాధ్యం కాదు. ఎవరేం చెప్పినా కూడా క్రమక్రమంగా ఇది పెరగాలి, దాంతో పాటు మిగతా పెరగాలి. ఈ రెంటిని కలిసి చూడాలి మనం, వేరువేరుగా చూడాలి.